ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు జరగనున్నటువంటి దినఫలాన్ని పరిశీలించేద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు గతకాలం కంటే ఈరోజు చాలా ప్రతి విషయంలోనూ కూడా ఒక మంచి మార్పు కలిగే సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థులకు ఈరోజు మీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో, ఏ పనులలో మీరు జీవితాన్ని అభివృద్ధిని పొందగలుగుతారో, ఆయా పనులు ఈరోజు మంచి అభివృద్ధిని కలగడమే కాకుండా మీరు చేసే పనులలో అనేక మంది సహాయ సహకారాలు కూడా అందిస్తూ మీ జీవన విధానంలో ఇతరుల యొక్క సహకారం మేరకు కూడా మంచి మార్పు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వ్యవసాయదారులకు మంచి లాభాలు, వ్యాపారస్తులకు మంచి అభివృద్ధి, ఆడవారికి మంచి ఆరోగ్యము, కుటుంబ జీవన విధానంలో సంతోషము, అలాగే నూతన గృహ నిర్మాణ సంబంధమైన ప్రయత్నాలలో ఒక చక్కటి మార్పు కలగడం, అనారోగ్యంతో బాధపడే వారికి మంచి ఆరోగ్యం లభించడం, ఇలా మేషరాశి వారికి ఈరోజు ఏ రంగంలో ఉన్నవారికైనా సరే చాలా ఆనందంగా సంతోషంగా సాగే అవకాశాలు ఉన్నాయి. వీరికి ఈ రోజున దుర్గామాతను పూజించడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు ప్రతి విషయంలోనూ కూడా ఆటంకాలు అధికంగా ఉండడం, చేదాకా వచ్చిన పనులు చేజారిపోవడం, వచ్చిన ఆదాయం వచ్చినట్టే ఖర్చు అయిపోవడం, రావలసిన ధనం సకాలంలో చేతికి అందకపోవడం, మనస్తాపం అధికంగా ఉండడం, శారీరకంగా మానసికంగా కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడడం, ఆరోగ్య పరిస్థితుల్లో కూడా చిన్న చిన్న మార్పులు కలగడం, మీరు ఈరోజు సంపాదించిన ధనం ఏ విధంగా ఉపయోగం లేక ఖర్చు అయిపోయే సందర్భాలు కూడా వృషభ రాశి వారికి కనిపిస్తున్నాయి. మీ పిల్లల పట్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడవచ్చు. భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న వాదోపవాదాలు కూడా కలిగే అవకాశం ఉన్నది. జాయింట్ వ్యాపారస్తులకు ఈరోజు కాస్తంత చికాకులు కలిగే సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. వీరికి ఈ రోజున హనుమతారాధన చేయడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు ప్రతి విషయంలోనూ కూడా ఒక మంచి అనుకూలత లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ పని జరగదేమో అనుకున్న పనులు మీకు అనుకూలంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రమించిన దానికి సత్ఫలితాలు పొందడం, రావలసిన ధనం చక్కటి సమయంలో చేతికి అందడం, మీరనుకున్న పనులు సంపూర్ణమైనటువంటి దిగ్విజయంగా సాగే సందర్భాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐరన్ను, ఇటక, సిమెంటు, ఎలక్ట్రికల్ మొదలైన వ్యాపారస్తులకు ఈరోజు ఎన్నడూ లేనటువంటి లాభాలు పొందడమే కాకుండా రావనుకున్నటువంటి బాకీలు కూడా వసూలయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. గృహమందు వివాహాది శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు కూడా మంచి శుభ ఫలితాలను పొందే అవకాశం ఉన్నది. భార్యాభర్తల యొక్క అన్యోన్యత ఏర్పడే సందర్భాలు కనిపిస్తున్నాయి. వీరికి ఈ రోజున లక్ష్మీనారాయణ పూజించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మీ మనస్సులో ఉన్న సంకల్పాలు నెరవేరడం, మీ ఆశయాలు ఆలోచనలు కూడా దిగ్విజయంగా సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంఘంలో అనేక మందిలో గొప్పవానిగా కీర్తింపబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు మనస్సులో ఉన్న సంకల్పాలను నిర్వహించుకోగలుగుతారు. జీవన విధానంలో మంచి మార్పులు కలిగే అవకాశం ఉన్నది. రుణ బాధల నుంచి విముక్తిని పొందుతారు. అప్పులున్నటువంటి వారు తీర్చుకునే అవకాశం కనిపిస్తున్నది. ధనాన్ని నిల్వ చేయగలుగుతారు. స్థిరాస్తులను వృద్ధి చేసుకోగలుగుతారు. స్త్రీలకు ఈరోజు చాలా సంతోషంగా ఉంటుంది. సంతానం వల్ల సౌఖ్యం కూడా ఏర్పడే అవకాశం ఉన్నది. విద్యార్థులకు ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం కాగలుగుతాయి. రాజకీయ నాయకులకు చాలా సంతోషంగా ఉంటుంది. సినీ పరిశ్రమలో ఉన్నటువంటి వారికి ఈరోజు ఒక అదృష్టవంతమైన కాలంగా చెప్పుకోవచ్చు. వీరికి లలితాదేవిని పూజించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి గతకాలంలో ఉన్న ఇబ్బందులు కానీ, చికాకులు కానీ, ఒత్తిడులు కానీ, ఏదైతే మీకు ఇబ్బంది కలిగి ఉన్నదో ఆ ఇబ్బందులు పరిహారంగా చక్కగా తీర్చేటటువంటి సందర్భాలు ఈరోజు పరిపూర్ణంగా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తండ్రి తాలూకు ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సహకారాలు పొందుతారు. తల్లిదండ్రుల యొక్క ప్రేమాభిమానాలు పొందే అవకాశం ఉన్నది. స్థిరాస్తులను కూడా వృద్ధి చేసుకోగలుగుతారు. వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, పెట్టుబడిదారులకు, అదేవిధంగా కాంట్రాక్టర్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది.
చేతి పని వాళ్లకు ఈరోజు మేలైన మార్గంగా కూడా చెప్పుకోవచ్చు. మీరు ఊహించిన విధంగా మీకన్నీ కూడా శుభయోగాలు పొందే అవకాశాలు సింహరాశి వారికి కనిపిస్తున్నాయి. అక్కా చెల్లెళ్ళ యొక్క ప్రేమాభిమానాలు కూడా చక్కగా పొందే అవకాశాలు ఉన్నాయి. వీరికి ఈ రోజున ఈశ్వర ఆరాధన చేయడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు ముఖ్యంగా ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. శరీర బాధలు అధికంగా కనిపిస్తున్నాయి. మనస్తాపంగా ఉండడం, ఏ పనిని నిర్వహించలేకపోవడం, మీలో విపరీతమైన బద్ధకం ఏర్పడడం, ప్రతి పనిని కూడా వాయిదా వేసేటటువంటి పరిస్థితులు కలగడం, మీరు అనుకున్న పనులు సానుకూలంగా సరైన సమయానికి సరైన పద్ధతిలో నిర్వహించలేకపోవడం, చేదాకా వచ్చిన పనులు చేజారిపోయే సందర్భాలు కూడా ఈ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. లేనిపోని చికాకులు చింతనలు కూడా కలగవచ్చు. మీరు ఈరోజు వీలైనంత వరకు కూడా మీకు సంబంధం లేనటువంటి విషాదులలో తలదోర్చడం వల్ల లేనిపోని ఇబ్బందులకి లోనయ్యేటటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. మరి కన్యారాశి వారికి ఈరోజు ప్రతి విషయంలోనూ శుభవంతరంగా ఉండడం కోసం ఆదిత్యాది నవగ్రహ దేవతలను పూజించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు ఎంతో సంతోషము, ఆనందము, ఐశ్వర్యప్రదమైనటువంటి రోజు. విద్యార్థులకు చాలా బాగుంటుంది. రాజకీయ నాయకులకు ఎంతో సంతోషదాయకంగా ఉంటుంది. సినీ పరిశ్రమలో ఉన్నవారికి చాలా ఆనందదాయకంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలు చేయాలనుకున్నటువంటి వారికి సత్ఫలితాలను పొందుతారు. గృహమందు వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నాలు విజయవంతం కాగలుగుతాయి. నూతన భూ గృహ నిర్మాణ సంబంధమైన ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. విద్యార్థులకు మంచి అవకాశాలు ఏర్పడే అవకాశం ఉన్నది. తులారాశి వారికి ఈ రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు మానసిక వేదనలతో ఉన్నటువంటి వారు కానీ ప్రజాఘోష, నరఘోష, ఆర్థిక సమస్యలు, కొన్ని అనుకోని దుస్సంఘటనలో చిక్కుకున్నటువంటి వారికి ఈరోజు మంచి తీర్పు కలిగే అవకాశాలు ఉన్నాయి. మీరు ఏ బాధలలో ఉన్నటువంటి వారైనా ఈరోజు ఆయా బాధల నుంచి విముక్తిని పొందే సందర్భాలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా చాలా బాగుంటుంది. ధనానికి లోటుండదు. నూతన ప్రయత్నాలు అనుకూల ఫలితాన్ని కలగజేస్తూ ఉంటాయి. ప్రశాంతమైన, సంతోషవంతమైన జీవన విధానాన్ని పొందగలుగుతారు. ఎన్నోసార్లు ప్రయత్నించినా పూర్తి కాని పనులు ఈరోజు చక్కగా, సంతోషదాయకంగా, ఆనందదాయకంగా సాగే అవకాశాలు ఉన్నాయి. వీరికి రాజరాజేశ్వరీదేవిని పూజించడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంటుంది. మీరు ఆరాధన చేసే భగవతి యొక్క సంకల్పం మేరకు సమస్తమైన కార్యాలలో సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందడానికి దైవానుగ్రహత పరిపూర్ణంగా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు ఈరోజు శుభాశుభ మిశ్రమ ఫలితాలను పొందగలుగుతారు. రాజకీయ నాయకులకు ఈరోజు ఏ ప్రయత్నం చేసినా కాస్తంత ఆలోచించి చేయవలసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆదాయానికి మించిన ఖర్చులు కావడం, రావలసిన ధనం సకాలంలో చేతికందక సతమతమయ్యే సందర్భాలు ఏర్పడడం, ఇతరులకున్నటువంటి హామీలు, సంతకాల పట్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడడం, మానసికంగా, ఆర్థికంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు కలిగే సందర్భాలు ధనురాశి వారికి కనిపిస్తున్నాయి. ఈశ్వర ఆరాధన వల్ల సర్వశుభాలు పొందవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంటుంది. స్నేహితుల వల్ల కానీ, బంధువులతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలతో కానీ మానసికంగా, ఆర్థికంగా చిన్న చిన్న ఇబ్బందులకు లోనయ్యే సందర్భాలు మకర రాశి వారికి అధికంగా కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు చాలా సామాన్యంగా ఉంటుంది. ఈరోజు మీరు పడ్డ శ్రమ నిర్వీర్య ఫలితాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. శత్రువృద్ధి, అనుకోని చికాకులు ఏర్పడడం, రావలసిన ధనం సకాలంలో చేతికి అందకపోవడం, ఇతరులతో వాదోపవాదాలు కలగడం,
ఎంత శ్రమ పడినా ఎంత కష్టపడినా ఏమాత్రం కూడా ఫలితం లభించలేనటువంటి పరిస్థితులు మకర రాశి వారికి విశేషంగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తగా ఉండాలి. సంబంధం లేనటువంటి వ్యక్తుల యొక్క సలహా మేరకు చేసిన పనులు నిరుపయోగం కలిగే అవకాశాలు ఉన్నాయి. వీరికి ఆంజనేయ స్వామిని పూజించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. అనుకున్న పనులు చక్కగా సాగుతాయి. రావలసిన ధనం సంపూర్ణంగా చేతికందుతుంది. ఎన్నోసార్లు ప్రయత్నించిన పూర్తి కాని పనులు ఈరోజు చక్కగా సంతోషంగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, పెట్టుబడిదారులకు, కాంట్రాక్టర్లకు అందరికీ కూడా ఆనందదాయకమైనటువంటి రోజు. మెడికల్ వ్యాపారస్తులకు, వైద్య రంగంలో ఉన్నటువంటి డాక్టర్స్కు కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉంటుంది. మీరు చేపట్టే ప్రతి పని భగవతానుగ్రహతతో దేదీప్యమానంగా ప్రకాశవంతంగా ఉండే సందర్భాలు ఉన్నాయి. ఎన్నోసార్లు పూర్తి చేయాలనుకున్నటువంటి పనులు చేయలేక ఈరోజు ఆయా పనుల్లో ఒక మంచి మార్పు కలిగే సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. మరి కుంభరాశి వారికి ఈరోజు పరిపూర్ణమైన శుభయోగాలను పొందేందుకు లలితాదేవిని పూజించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు ఇంకా చిన్న చిన్న ఆటంకాలు, చిన్న చిన్న కార్యాటంకాలు కలిగే సందర్భాలు ఉన్నాయి. శ్రమించిన దానికి సత్ఫలితాలు పొందలేకపోవడం, అనుకున్న పనులు సానుకూలంగా నిర్వహించలేక సతమతమవ్వడం, ఎంత కష్టపడినా ఫలితి వింతేనా అనేటటువంటి భావాలు ఏర్పడడం, ఇతరులతో వాదోపవాదాలు కలగడం, ప్రతి విషయంలోనూ కూడా చికాకులు, చింతనలు ఎక్కువగా కలిగే సందర్భాలు కనిపిస్తున్నాయి. మరి కుంభరాశి వారికి ఏ పని చేపట్టినా పనుల్లో చికాకులు కలగవచ్చు. అనవసరమైన వ్యక్తుల యొక్క పరిచయాల వల్ల, అనవసరమైనటువంటి ఖర్చులు కలగడం వల్ల మీ కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులు, చికాకులు కలిగే సందర్భాలు ఉన్నాయి. సంతానం పట్ల కూడా తగు జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్యన కూడా చిన్న చిన్న వాదోపవాదాలు కలగవచ్చు. మీరు చేసే వృత్తి వ్యాపార విధానాలలో కూడా తగు జాగ్రత్తగా ఉండవలసినటువంటి సందర్భాలు కుంభరాశి వారికి కనిపిస్తున్నాయి. వీరికి ఈ రోజున ఉమామహేశ్వర ఆరాధన చేయడం మంచిది. ద్వాదశ రాశుల వారికి కూడా ఇష్టదైవాన్ని పూజించడం ద్వారా కష్టాన్ని నివారించుకోవచ్చు.